వీళ్ళ గోల్ కొట్టాలి గోల్మాల్ చేయాలి వీళ్ళ ఓట్లు తండుకోవాలని చెప్పి ఒక కొత్త ఎత్తుకడేసి ఏందో తెలుసా ఈటల రాయందర్ అంటాడు మళ్ళ లొంగిపోవడానికి కేసీఆర్ ఉత్తరం రాసినట్టు ఒక ఉత్తరం సృష్టించాడు ఈ ఉత్తరం ఎవరు రాసిందో బయట పెట్టమని నేను హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశాను ఇప్పటిదాకా దాని మీద ఊసు లేదు నిన్న మన కొత్త ఉత్తరం రాసింది నా పేరు మీద కొత్త ఉత్తరం రాసింది ఏంటి ఆ ఉత్తరం నేనట దళిత బంధు దళితులకు ఇవ్వద్దని దీని ఆపాలని ఉత్తరం రాసిందట ఇత్రాత్తరని ఇట్లా నేను ఏమంటానా అరే ఇన్నాళ్ళకైనా పదవి పోతే దేనికి పనికిరాడు ఎవడైనా పనికి పోతే పదవి పోతే దేనికి పనికిరాడు కానీ పదవి పోతే కూడా పనికొచ్చిన బిడ్డ ఇటు గుర్తుపెట్టుకో ఉద్యమ కాడుగా ఎమ్మెల్యేగా మంత్రిగా మీకు సేవ చేసే భాగ్యం కలిగింది కానీ ఇవాళ రాజీనామా చేసి కూడా మా పేదల బతుకుల్లో వెలుగు నింపినానే దిక్కులన్నీ ఎరడన్నా ముఖ్యమంత్రి గారు దళితుల మీద భూ పెట్టిండా పెట్టిండా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఇచ్చిండా మూడెకరాల భూమి పంచిండా వాళ్ళ జాగాలలో ఉన్న గుడిసె జాగాలో ఇల్లు కట్టిండా ఏనాడైనా దళిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయం చేసిందా కానీ చేసింది ఇప్పుడు ఎక్కడా హుజరాబాద్ లో మాత్రమే చేసింది చేసిండా సిద్దిపేటలో ఇచ్చిండా పరకాలలో ఇచ్చిండా కరీంనగర్లో ఒక్క హుజరాబాద్ దళితులకు మాత్రమే ఒక్కొక్క మనిషికి 15 లక్షల రూపాయలు చొప్పున బ్యాంకులు వేసిందట నేనేమన్నా ఆ 10 లక్షల మీద నీ కలెక్టర్ పెత్తనం ఉండద్దు ఆ 10 లక్షల మీద నీ బ్యాంకుల పెత్తనం ఉండద్దు ఆ 10 లక్షల మీద ఆ కుటుంబానికే పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాను కానీ ఆయన ఏం రాసిండు ఉల్టా ఇంకోటి కూడా చెప్పినా ఒకవేళ దళితుల మీద ప్రేమ నిజమే అయితే ఈ దళిత బంధు నీ మెదక్లో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం పుడితే అయ్యా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి 1000 కోట్ల రూపాయల స్కీములు వచ్చినప్పుడు ఏం చేస్తారు బడ్జెట్లో పెడతారు నేను ఆర్థిక మంత్రి పనిచేసిన బడ్జెట్లో పెట్టాలి మార్చిలో పెట్టే బడ్జెట్లో ఇగో నేను దళితులకు ఒకసారి ఒక స్కీమ్ ఇస్తున్నా దాని పేరు దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి బడ్జెట్ పెట్టాలి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో పెట్టలేదు అంటే కేవలం ఒక్క హుజరాబాద్ లో మాత్రమే ఎందుకు ఇస్తాడు ఒక్క హుజరాబాద్ లో దళితుల బతుకుల్లో వెలుగు నింపడం కోసం కాసుమా దాని వెనుక దళితులకి ఒక కత్తి ఇస్తాడు మీరు అభిమానించే మీ బిడ్డ ఈటల రాయందర్ పొడవమనిస్తాడు కానీ 10 లక్షలు తీసుకోండి కత్తిని మాత్రం పాతరేయండి 10 లక్షలు తీసుకో కత్తిని మాత్రం పాతరేయండి అది నన్ను పొరుగు కోసం ఇస్తున్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు తమ్ముడు ఎంపీడీసీ గారు ఉన్నారు వీళ్ళు గెలిచినప్పటి నుంచి ఎన్నిసార్లు పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఇచ్చినావా స్వామి మంత్రిగా నేను ఇచ్చిందా తాళం వేసుకున్నాడు తాళం బట్టి బిషాద్ ఎంత పెన్షన్ బిషాద్ భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకి ఇస్తారు పెన్షన్ 65 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తారు ఎవరన్నా తాటి మీద కలిపి పెడతారు యాక్సిడెంట్ అవుతారు చిరస్థాయిగా లేవకుండా పోతే కాళ్ళు వంకర పోయి నడుములు వంకర పోయి వికలంగా మిగిలితే ఓ సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్ ఇస్తారు ఈ 3.5 ఏళ్ళు ఇచ్చిందా అమ్మా ఇచ్చిందా తాళం వేసుకున్నాడు తాళం మాలాంటి వాళ్ళు ఊర్లలోకి వస్తే పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు ఇచ్చి కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెడితే మాకు కూడా పవర్ లేదు నేను అంటున్నాయో నా రికార్డు చేసుకోమని చెప్పు ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నా మంత్రులకు పెన్షన్లు ఇచ్చే అధికారం ఉందా రేషన్ కార్డు ఇచ్చే అధికారం ఉందా లేదు మంత్రులైనా లేదు ఒకప్పుడు సర్పంచ్ ఉండే ఈ పదవి ఈ బాధ్యత ఒకప్పుడు ఎంఆర్ఓ ఉండే ఉంటే కలెక్టర్ ఉండే కానీ మంత్రి కూడా లేదు ఇప్పుడు ఇచ్చిండు ఆగమేఘాల మీద తప్పు సాటింపులు చేసి పెన్షన్లు ఇచ్చింది ఇప్పుడు
కార్డు ఇచ్చింది ఇప్పుడు తెలుగుదేశం కార్డు ఇచ్చింది ఎందుకు మీ మీద ప్రేమ కాదు మీ ఓట్లు కావాలి ఆయనకి ఆ పెన్షన్ కాగితం ఇచ్చిండు రేషన్ కార్డు ఇచ్చిండు నీకు పొడమనే ఒక కత్తి ఇచ్చిండు ఏమంటాడు చూసావా ఇగో టిఆర్ఎస్ తాండి టిఆర్ఎస్ కే ఓటు వేయాలి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నీవిచ్చే పెన్షన్ నీవిచ్చే రేషన్ కార్డ్ నీవిచ్చే దళిత బంధు నీ భూమి అమ్మి ఇచ్చినవా కూలి పని చేసి ఇచ్చినవా ఎక్కించినావు నా ఆడబిడ్డ కదా సభ్య పిల్లకు ఉంటుంది నా అన్న కదా ఒక లిక్కర్ సీసాలు కట్టుకుంటుంది అలసిపోతే ఒక టీవీ కొన్నా ఒక సైకిల్ మోటార్ కొన్నా ఒక సభ్య పిల్ల కొన్నా ఇవాళ పన్నులు కడతాం మనం ఒక తాగే సీసాల మీద మనం కట్టే పన్ను ఎంత తెలుసా 30,000 కోట్ల రూపాయలు కడతాం 30,000 కోట్ల రూపాయలు పెన్షన్ల పై ఇచ్చే పైసలు ఎంత తెలుసా 9,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు ఇక్కడ దానికి మనం ఏమంటాం అంటే ఓ కేసీఆర్ ఇచ్చింది కేసీఆర్ కేసీఆర్ ఇయ్యలేదు నీ పైసలు నీకు ఇచ్చింది